సిపిఐ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, విశ్వ విజ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి వేడుకల సందర్భంగా కదిరి పట్టణంలోని R&B బంగ్లా, వేమారెడ్డి సర్కిల్, సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు సిపిఐ నాయకులు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కదిరప్ప, పట్టణ సహాయ కార్యదర్శి లియాఖాత్ నర్సింహులు, రైతు సంఘం నాయకులు మధు, ఆదెప్ప మనోహర, ఏటీయూసీ మధునాయక్, ఏఎస్ఎఫ్ ఉపేంద్ర, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 131వ జయంతి అంబేద్కర్ గారి జయంతి ఘనంగా జరుపుకుంటూ ఈరోజు ఉన్నటువంటి కదిరిలో జరుగుతున్నటువంటి అంబేద్కర్ గారి జయంతి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బాగా ఘనంగా నిర్వహిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మహానుభావుడు అతను రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ముందు పోతున్నాము. ఎందుకంటే అతను రాసిన రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం అమలు చేయకుండా ప్రజల పేదలకు రావాల్సినటువంటి హక్కులను ఈరోజు కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ చట్టాలను అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఈరోజు 131వ జయంతి, బాబా అంబేద్కర్ జయంతి మరి ఘనంగా సిపిఐ జరుపుకుంటున్నాం. మరి అదేవిధంగా రాజ్యాంగం రాసిన బాబా అంబేద్కర్ ఆశయాలను ఆశయాల మీద నడుచుకుంటాం. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరి ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు కనబడుతుందంటే బీజేపీ ప్రభుత్వం మరి కరెంటు బిల్లులు, విద్యుత్ ఛార్జీలు, కరెంటు బిల్లు, మరి నిత్యావసర సరుకులు ప్రతి ఒక్క వస్తువు కూడా మరి అందుబాటు పరిస్థితి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి దీనిపైన దృష్టి పెట్టి ప్రతి ఒక్క ప్రజలపైన ప్రతి ఒక్క వస్తువు పైన తగ్గించాలని చెప్పి తెలియజేస్తున్నారు.